మౌన పోరాటం ఇది నీ కుటుంబ ఆస్తి అరే ఇది నా కష్టార్జితం దుర్గా అయ్యుండొచ్చు కానీ నీ కష్టం వెనక నీ కుటుంబం ఇన్వాల్వ్ అయ్యింది ఉమ్మడి ఆస్తి మీద కుటుంబమంతా కలిసి నిర్ణయం తీసుకోవాలి గాని ఏ ఒక్కరో మొండిగా ముందుకు వెళ్ళకూడదు దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి కుటుంబం చీలిపోయే ప్రమాదం ఉంది ఆస్తి ఉండి కూడా మీకు మనశ్శాంతి లేకుండా బ్రతికే పరిస్థితి ఏర్పడుతుంది ముందు మురారి తన కొడుకేనని సువర్ణ తెలుసుకోవాలి ఆ తర్వాత మీ భార్య భర్తలిద్దరూ కలిసి మురారి చిత్రకు ఎంతెంత ఆస్తి ఇవ్వాలనేది కలిసి కూర్చొని నిర్ణయించుకోండి అంతేగాని సువర్ణ ప్రమేయం లేకుండా ఆస్తి పంపకాలు జరగడం కరెక్ట్ కాదు ముందు నువ్వు సువర్ణను ఒప్పించరా రాశేఖర్ దుర్గా దుర్గా నా మాట విను సువర్ణను ఒప్పించడం అంత ఈజీ కాదు తనలాంటి మొండి మనిషిని డీల్ చేయడం అంత తేలిక అనుకుంటున్నావా రాశేఖర్ నువ్వు తీసుకునే తొందరపాటు నిర్ణయాలకు మురారిని బలి చేయొద్దు ఇప్పుడే వాడు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు ఈ దుర్గేంటి నా మాట వినటం లేదు అటు సువర్ణను చూస్తే మొత్తం ఆస్తిని లాక్కోవాలని కంకణం కట్టుకుని కూర్చునుంది నేనేమో మురారిని నాకు బినామీగా భావిస్తూ ఆస్తిని రాసివ్వాలని అనుకుంటుంటే ఈ దుర్గ అడ్డుపడుతుందేంటి మేడం మీరు చెప్పింది 100% కరెక్ట్ మీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో డిసైడ్ అవ్వాల్సిన విషయం ఏ ఒక్కరు మనసు కష్టపెట్టుకొని కోట్లకి కేసులకు వెళ్ళినా మొత్తం అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది చూడరా శేఖర్ అసలు ఈ విషయం డిస్కస్ చేయడానికి నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నువ్వు ఫోన్లో మ్యాటర్ చెప్పుంటే నేను నీకు ఫోన్లోనే సమాధానం చెప్పుండేదాన్ని ముందు నువ్వు సువర్ణతో కూర్చొని మాట్లాడాలి ఇద్దరు కలిసి నిర్ణయానికి రండి సువర్ణ మురారిని తన కొడుక్గా గుర్తించినప్పుడే నువ్వు అనుకునేది జరుగుతుంది అప్పటి వరకు మురారికి నీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా అవసరం లేదు వస్తాను దుర్గా దుర్గా నా ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు సార్ సారీ సార్ మీరు అనుకున్నది జరగలేదని నిరాశపడకండి దుర్గా మేడం గారు చెప్పినట్టు పక్కా ప్లానింగ్తో అంతా ఓకే అనుకున్నాక వీలునామా రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం ఉంటాం సార్ అటు చూస్తే సువర్ణ తన వంకర బుద్ధిని ప్రదర్శించడం మొదలుపెట్టింది ఇటు చూస్తే దుర్గా తన మంచి బుద్ధిని వదులుకోనంటోంది మధ్యలో నేను నటి రోడ్డున పడేలా ఉన్నాను మేడం చెప్పండి డాక్టర్ పద్మజా గారిని కలవాలి ప్రాబ్లం ఏంటి చెప్పండి చెకప్ చేయించుకోవడానికి మేడం రౌండ్స్ లో ఉన్నారు మీరు కాసేపు వెయిట్ చేయండి సరే భగవంతుడు కరుణించాడు నా కడుపు పండించాడు లేనిదాన్ని ఎవరూ చూపించలేరు మూర్ఖంగా మాట్లాడుతున్నావు ద్వారకా నీ విషయంలో నేను అదే ఫీల్ అవుతున్నా మేడం డాక్టర్ రమ్మంటున్నారు రండి ఇలా కూర్చోండి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి నేను ప్రెగ్నెంట్ అంటే ఈయన నమ్మడం లేదు ఎందుకు నమ్మడం లేదు ఆ విషయాలన్నీ నేను వివరంగా చెప్పలేను మేడం
చూస్తుంటే చదువుకున్న వారిలా కనబడుతున్నారు, సంస్కారవంతుల్లా ఉన్నారు. కట్టుకున్న భార్య మీదే డౌట్ పడుతున్నారా? అయ్యో, మీరు అపార్థం చేసుకుంటున్నారు మేడం. మా ఆయన చాలా మంచివారు. మాది లవ్ మ్యారేజ్. ఆయన అనుమానం పడుతుంది నా మీద కాదు, నా కడుపు మీద. సిస్టర్, మేడం, అవంతి గారిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళండి. ఓకే మేడం, రండి. మిస్టర్ ద్వారకా, మీరు కాసేపు బయట వెయిట్ చేయండి. సరే డాక్టర్. డాక్టర్ రమ్మంటున్నారు. కూర్చోండి. సి మిస్టర్ ద్వారకా, మీ వైఫ్ ప్రెగ్నెంట్ కాదనేగా మీ అనుమానం. ఒకసారి స్కానింగ్ రిపోర్ట్ చూడండి. అబద్ధం ఆడుతుందేమోనని డౌట్ పడుతున్నారు, కానీ టెక్నాలజీ అబద్ధం ఆడదుగా మిస్టర్ ద్వారకా. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? నాకిప్పుడు డౌట్ లేదులే డాక్టర్ గారు. మంచిది. నెల రోజులు నిండే వరకు మీ ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. నెలకొకసారి వచ్చి చెకప్ చేయించండి. అలాగే డాక్టర్ గారు, తప్పకుండా చేయిస్తాను. మంచిది, మీరిక వెళ్ళొచ్చు. అవంతి, సారీ. దేనికి ద్వారకా సారీ? నన్ను ఎన్ని మాటలు అన్నావు, ఎంత బాధ పెట్టావు. సింపుల్ గా సారీ చెప్తే సరిపోతుందనుకుంటున్నావా? ఒక్క ప్రెగ్నెన్సీ విషయంలో తప్ప ఇంకెప్పుడు ఏ విషయంలోనైనా నిన్ను హర్ట్ చేసేలా మాట్లాడిన అవంతి, నీతో తప్పుగా ప్రవర్తించినా? నా బాధ కూడా అదే ద్వారకా. నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, ఒకరినొకరు ఇష్టపడ్డాం. మేడం గారి దయవల్ల ఒక్కటయ్యాం. పెళ్ళైన తర్వాత మన మనసులో ఉన్న ప్రేమ పెరగాలి గాని తగ్గకూడదు. ఎలాంటి అపార్థాలు రాకూడదు. పెళ్లికి ముందు గాని పెళ్లి తర్వాత గాని నిన్ను ప్రేమించే విషయంలో ఎట్లాంటి తేడా లేదవంతి? నీ మనసులో నా మీద ప్రేమ తగ్గింది అనడం లేదు ద్వారకా. నువ్వు నా మాటని నమ్మనందుకే బాధపడుతున్నాను. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్న అమ్మాయికి ప్రెగ్నెంట్ అవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. జీవితంలోనే మర్చిపోలేని అపురూప సందర్భం. నా కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుందని మొదటిసారి నాకు తెలిసినప్పుడు నేనెంత పొంగిపోయానో తెలుసా? కాని నువ్వు నీ అనుమానంతో నా ఆనందాన్నంతా అణిచివేశావు. రియల్లీ సారీ అవంతి, ఇది నేను కావాలని చేసిన తప్పు కాదు, తెలిసి చేసిన పొరపాటు కాదు. తాగిన మత్తులో ఆ రోజు మన మధ్య ఏం జరిగిందనేది నా మైండ్లో రిజిస్టర్ కాలేదు. అందుకే నువ్వు నెల తప్పినావు అన్న విషయాన్ని నేను నమ్మలేకపోయినా. ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది కదా, ఇక ఆ గొడవంతా వదిలేసి బీ హ్యాపీ. ఇప్పుడు నీకు చాలా ఆనందంగా ఉంది కదూ? మొదటిసారి తండ్రిని ఎత్తున్నానని సంతోషంగా ఉంది. ఏదో తెలియని ఉద్వేగం. ఈ విషయం మొదటిసారి చెప్పినప్పుడే నువ్వు నమ్ముంటే మనమిద్దరం ఇన్ని రోజులు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేదే కాదు కదా? అవునవంతి, నువ్వు చెప్పింది కరెక్టే.
నీ మనసు మంచిదే గాని బుద్ధే ఒక్కోసారి కరెక్ట్ గా పనిచేయదు. ఏంటలా కోపంగా చూస్తున్నావు? నీ బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తుంటే మన జీవితంలో 10 రోజుల ఆనందాన్ని మిస్ అయ్యే వాళ్ళం కాదు. అనుభవించాల్సిన జీవితం ఇంకా చాలా ఉందిగా, కవర్ చేద్దాంలే. పద. బాగుంది, చాలా బాగుంది. రాజశేఖర్ గారు, తన కొడుకుని వారసుడిగా ప్రకటిస్తాను అంటే దుర్గా మేడం గారు కాదందా? అవును మేడం, దీనైతే ఆవిడ అలా అంటుందని అనుకోలేదు. ఎగిరి గంతేసి వెంటనే ఒప్పుకుంటుందని అనుకున్నాను. మురారిబాబుకు ఈరోజు పట్టాభిషేకం జరిగిపోతుందని అనుకున్నాను. రాజశేఖర్ ప్రపోజల్ను దుర్గ కాదనందంటే ఆవిడ లెక్కలేవో వేరే ఉండుంటాయి. అందుకే ఇప్పుడు కాదంది. తన మైండ్లో ఇంకా ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది, పెద్ద స్కెచ్చే వేసి ఉంటుంది. ఇప్పుడైతే సార్ మురారి గారికి సగం ఆస్తి మాత్రమే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఆ దుర్గ గారు మొత్తం ఆస్తిని కొట్టేయడానికి ప్లాన్ వేసిందేమో అనిపిస్తుంది మేడం. మురారిని వారసుణ్ణి చేయకుండా తాత్కాలికంగా ఆపేసిందంటే ఆ దుర్గ ఖచ్చితంగా ఇంకేదో దారుణమైన స్టెప్ ఏదో తీసుకోబోతుందని నాకు అర్థమవుతుంది. జరిగే పరిణామాలు చూస్తుంటే నాకేదో భయంగా ఉంది మేడం. ఇప్పుడేం చేద్దాం? చూడు, నీ అకౌంట్లోకి 10 లక్షలు పంపిస్తాను. నేను చెప్పినట్టు చేస్తే అంతకు 10 రెట్లు ఇస్తాను. చెప్పండి మేడం, నేనేం చేయాలి? నేను చెప్పినట్టు చేయి. ఓకే మేడం. అవంతి, ఒక్క నిమిషం. నువ్వు ఎన్నోసార్లు ఆశపడుంటావు, ఆశని ఇప్పుడు తీరుస్తాను. ఈ ద్వారక ఏంటిది, కిందకి దించు. నువ్వు అసలే ఒట్టి మనిషివి కాదు. ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు శ్రమ పడకూడదు. అందుకని ఇలా మోసుకెళ్తావా? భరించేవాడినే భర్త అంటారు, భార్యని మాత్రం మోయలేకపోతే ఎట్లా? ఎవరైనా చూస్తే బాగోదు. బాగుండనిది ఎవరికి, వాళ్ళక మనక? సూపర్! వెళ్లేటప్పుడు ఇద్దరు పాము ముంగిసల్లాగా పోట్లాడుకుంటూ వెళ్లారు. ఇప్పుడేమో చిలక గోరింకల్లాగా కరుచుకుని వస్తున్నారు. మధ్యలో ఏం జరిగింది మ్యాజిక్? ఇందులో ఎలాంటి మ్యాజిక్ లేదు మయూరి. మీ బావయ్య ఇప్పుడే నిజం తెలుసుకున్నాడు, నా మాటలు నమ్మాడు. అందుకే ఈ హడావిడి. అర్థమైంది అవంతి, బావ ముఖ కవళికల్లోనే ఆ విషయం తెలుస్తోంది. ఆయన మనసులో ఉన్న సంతోషం సంబరం దాచుకోలేకపోతున్నాడు. ఏంటవంతి, నిజం తెలుసుకోవడం ఏంటి, నమ్మడం ఏంటి? మాట్లాడవే అవంతి, అసలేం జరిగింది? మీ మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? ద్వారక నిన్నేమైనా అపార్థం చేసుకున్నాడా? మేడం, అదేం కాదు. మేం బాగానే ఉన్నాం. అవంతి,
ఒక నిమిషం. దుర్గ గారి డౌట్ ని నేను క్లారిఫై చేస్తాను. ఒక విషయంలో మా ఇద్దరి మధ్య అపార్థం ఉన్న మాట వాస్తవం. ఇద్దరం కలిసి మీ ఇంటికి వచ్చినాం కదా, అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ ఇంటికి రావడే నాకు ఇష్టం లేదు. వచ్చిన తర్వాత ఈడ మా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. అసలు ఆ రోజు మా ఫస్ట్ నైటే జరగలేదు. అందుకే తను ప్రెగ్నెంట్ అంటే నేను నమ్మలేదు. అంటే మీ మధ్యన ఏం జరగలేదని నేను అనడం లేదు. చారి గారి బర్త్డే రోజు పార్టీలా నాకు తెలియకుండానే డ్రింక్ చేసిన, ఇంటికి వచ్చిన గా మత్తులో ఏం జరిగిందో నాకు తెలియదు. తను చెప్తూనే ఉంది కానీ నేనే నమ్మలేదు. మరి హాస్పిటల్లో డాక్టర్ అవంతి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసినప్పుడు నువ్వేం మాట్లాడలేదు? ఆ రోజు డాక్టర్ అన్నారు కానీ నాకు పూర్తి నమ్మకం రాలే. ఈరోజు నా ఎదురుగానే అన్ని టెస్టులు జరగడం వల్ల నాకు నమ్మకం వచ్చింది. నేను తండ్రిని కాబోతున్నానని నా మనసులో ఎక్కడో ఆనందంగా ఉన్నా కూడా ఇలాంటి మంచి మాట మీ ఇంట్లో వినాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. ఇష్టం లేకుండానే మీ ఇంట్లో 2 నెలలున్నా, ఇంకో నెల అయితే మేము వెళ్ళిపోతాం. మేము తల్లిదండ్రులం అవుతున్నామన్న ఆనందాన్ని మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాం, మా అమ్మతో కలిసి చేసుకుంటాం. ఇంత జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదు అవంతి? మేడం అది అది ఏం జరిగినా ఏది జరిగినా మొత్తానికి మంచి జరిగింది కదత్తయ్య. మనింటికి వచ్చిన వేళా విశేషం, తన కడుపు పండింది, ద్వారక బావ తండ్రి అయ్యాడు, అంతా హ్యాపీనే కదా. మమ్మల్ని మీరెంతో సంతోషంగా ఇక్కడికి తీసుకొచ్చారు మేడం. సొంత కొడుకు కోడలు ఇంట్లో ఉన్నట్టుగా సంబరపడ్డారు, మాకు సేవలు చేశారు. మీ మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఈ విషయాలేవీ మీకు చెప్పలేదు. మీ మంచి మనసు ఆశీస్సుల వల్ల ఇప్పుడు నాకంతా మంచే జరిగింది. ద్వారక కూడా సంతోషంగా ఉన్నాడు. తన ప్రేమనంతా ఒకేసారి ఒలకబోసినట్టు ఇప్పుడు నా మీద చూపించాడు. ఆ విషయం మేం కళ్ళారా చూసాంలే. నిన్ను కాలు కింద పెట్టకుండా ఇంట్లోకి తీసుకొచ్చాడు కదా. ఏమైనా నువ్వు లక్కీ గాల్ అవంతి, శ్రీరాముళ్లాంటి బావని కొట్టేశావు. ఏం బాధపడుకు, మురారి కూడా శ్రీరాముడేలే. చిత్ర నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. మీ అమ్మక మోసగత్తె, నీ మెదడు నిండా విషం నింపింది, నిన్ను పూర్తిగా మార్చేసింది. మమ్మీ మోసగత్తె కాదు, అది మీరే. ఏంటే అప్పుడే కొమ్ములొచ్చినట్టు తెగ మాట్లాడుతున్నావు? నిన్ను ఆగు రాజశేఖర్,